కదలి రండి సమరానికి మన ఉనికిని కాపాడినందుకు. మోగుల మండలం బిట్రగుంట గ్రామ ప్రజలకు ఒక విన్నపం. మోగోలు అల్లూరు దగదత్తి మండల ప్రజలకు నమస్కారాలతో. మిత్రులారా, సోదరులారా, ఎన్నికలు పూర్తయినవి. ప్రజలు ఓట్లు వేస్తున్నారు, నాయకులు గెలుస్తున్నారు, పోతున్నారు. ప్రజలకు ఓటేశారు, టీడీపీ నాయకులు గెలిచారు. అన్ని పార్టీల నాయకులు ఎన్నికలలో గెలుస్తున్నారు, ఎంపీ ఎమ్మెల్యేలు నాయకులుగా పోతున్నారు. రైల్వే బిట్టకుంటున్న ప్రజలకు ఏమిటి ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించండి, గుర్తించండి. గతంలో ఎన్నికైన పార్టీ నాయకులు ముగ్గురు ఎంపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యేలుగా గెలిచి రైల్వే బిట్టకుంటున్న ప్రజలకు రైల్వే స్టాపింగ్లు ఎత్తివేత కష్టాలు, వారి ప్రయాణాల ఇబ్బందులు కానీ రైల్వే పరంగా అభివృద్ధిని అడిగినా పట్టించుకోలేదు. తెలుగు రెండు రాష్ట్రాలు విడిపోయినవి. మన రైల్వే బిట్టకుంటే అభివృద్ధి శూన్యం. అభివృద్ధికి ఎంపీలు స్పందించి ఎంపీల ఒత్తిడితో రైల్వే శాఖ, రైల్వే జనరల్ మేనేజర్, డిఆర్ఎం వంటి ఉన్నతాధికారులను ఎంపీలు బిట్టకుంటను రైల్వే పరంగా అభివృద్ధి చేయవచ్చు. ఇది ఒకటే మార్గం, ఎంపీల ద్వారానే సాధ్యం. తద్వారా కావలి నియోజకవర్గంలోని బోగోలు, దగదత్తి, అల్లూరు మండలాల ప్రజలకు, భావితరాలకు ఎంతో ప్రయోజనకరంగా ఆర్థికంగా రైల్వే శాఖకు ఆదాయం కూడా లభిస్తుంది. బిట్రగుంట అభివృద్ధి కమిటీ వారు ఒక తేదీని ముందుగా ప్రత్యేక ప్రకటనలో లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రకటించి అన్ని పార్టీ నాయకులను ఎంపీ ఎమ్మెల్యేలను ఒక వేదిక మీదకి ఆహ్వానిస్తూ బిట్రగుంట అభివృద్ధి మరియు రైల్వే పరమైన సమస్యల రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక సమస్యగా పరిగణిస్తూ స్థానిక బిట్రగుంట వాకర్స్ అసోసియేషన్ను కలుపుకొని భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు పాల్గొని నల్ల బడ్జెట్లు ధరించి బిట్టకుంట అభివృద్ధికి ఒక్కరోజు కేటాయించి ఒక్కరోజు రిలీ నిరాహార దీక్షలు నిరసన తెలియజేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో రైల్వే ఉన్నతాధికారులకు నిరసన కార్యక్రమాలు ముందుగా తెలియపరిచి అర్జీల రూపంలో రైల్వే ఉన్నతాధికారులకు జీఎం, డిఆర్ఎం, స్టేషన్ ఎస్ఎస్ మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డికి సమస్యలు తెలిపి రైల్వే ఉన్నతాధికారులకు మన సమస్యలను తెలిసే విధంగా త్వరితగతి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. రైల్వే బిట్టకుంట అభివృద్ధికి, స్థానిక రైల్వే సమస్యలకు ఇది ఒకటే పరిష్కార మార్గం. స్థానికుడిగా ఒక్కరోజు స్థానిక రాజకీయ పార్టీలు, నాయకుల పార్టీలు జెండాలు పక్కన పెట్టి రైల్వే బిట్టకుంట అభివృద్ధికి కృషి చేయాలని మనవి. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేయాలని మనవి చేస్తున్నాం. ఎన్నో ఏళ్ళగా ఒక చరిత్ర బిట్టకుంట రైల్వే స్టేషన్. ఆసియాలోనే నెంబర్ 2వ స్థానంలో ఉన్న రైల్వే షెడ్ మా బిట్రగుంట ప్రాముఖ్యత కలది. 10 సంవత్సరాల దాకా కూడా బాగున్న మా స్టేషన్ని ఒక్కొక్క శాఖను మారుస్తూ దీన్ని చిన్నాభిన్నం చేసి స్టేషన్ని ఎత్తేయాలి అనే కుట్ర ఒకటి జరుగుతున్నట్టు మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా దేశం అభివృద్ధి చెందింది అంటే ఎక్కడ చిట్ట చివరి ఊరు వరకు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ చేయాలి. అలాంటిది దక్షిణ మధ్య రైల్వేలో ముఖ్యమైన మధ్యలో ఉన్న ఎంతో స్థలం ఉన్న రైల్వే ఆస్తులు ఉన్న ఈ ఊరిని రైల్వే పరంగా నిర్వహణ చేయాలనే పుట్ల ఇది చాలా దుర్మార్గమైంది. ఇక్కడ 3 మండలాలకి మెయిన్ ఈ రైల్వే స్టేషన్. ఎంతోమందికి అవసరానికి చెన్నై పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా, ఏ ఊరికి వెళ్ళాలన్నా ముఖ్యంగా జంక్షన్గా ఉండే ఈ ఊరిని నిర్వహణ చేయాలనే కుట్రలో భాగంగా ఇలా రిజర్వేషన్ కౌంటర్ని ఎత్తేస్తున్నారు. మా రాజకీయ నాయకులు కూడా దీని మీద ఆలోచించి దీని మీద వెంటనే చర్యలు తీసుకొని దీన్ని ఆపు చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. కథలు రెండు సమరానికి మన ఉనికిని కాపాడేందుకు బోగుల మండలం బిట్రగుంట గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ టు ప్రొటెక్ట్ అవర్ రైల్వే ఇన్ బిట్రగుంట.